దిస్ న్యూస్ స్పాన్సర్డ్ బై వైభవ్ జ్యువెలర్స్. ప్రతి శుభకార్యం వైభవ్ స్వర్ణాభరణాలతోనే శుభారంభం. ప్రపంచ శ్రేణి సమకాలీన స్వర్ణాభరణాల సౌదం వైభవ్ జ్యువెలర్స్. మగవలు నచ్చే మెచ్చే స్వర్ణ ప్రపంచం వైభవ్ జ్యువెలర్స్. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. జమ్మూ కాశ్మీర్ పై బీజేపీ సంచలన నిర్ణయం, రాజ్యాంగ విరుద్ధమని వామపక్షాల మండిపాటు. తూర్పుగోదావరి జిల్లాలో నగర పంచాయతీలకు కొర్రి, నగర పంచాయతీ హోదా వద్దంటున్న రావులపాలెం ప్రముఖులు. శ్రీకాకుళంలో పౌష్టిక ఆహారంపై వర్క్షాప్, గర్భిణులకు సామూహిక శ్రీమంతాలు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు శిక్షణ తరగతులు, పారదర్శకంగా సేవలందించాలన్న సాలూరు ఎమ్మెల్యే. జగన్ పాలనపై ఆశలుడిగాయన్న వాసుపల్లి, పథకాల అమల్లో జగన్ చేతులెత్తేశారని ఎద్దేవా. బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చే తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగానే కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ లడక్ ను విభజించి పార్లమెంట్కు పూర్తి హక్కులను కల్పించే బిల్లు ఆమోదింపు చేసుకున్న కేంద్ర నిర్ణయంపై కాంగ్రెస్ వామపక్షాలు వ్యతిరేకిస్తుంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు మోదీ నిర్ణయాన్ని స్వాగతించాయి. బలమైన దేశం, బలమైన నాయకత్వం, ఇదే బీజేపీ నినాదం. అందుకు అనుగుణంగానే రెండోసారి అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వం సరికొత్త చట్టాలను తీసుకొస్తూ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది. భారత్లో విలీనమై ఉన్న జమ్మూ కాశ్మీర్లో ఇప్పటి వరకు భారత రాజ్యాంగం అమల్లో లేకుండా పోయింది. అక్కడ స్వయం ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ఇందుకు రాష్ట్రపతి ఆమోదం, పార్లమెంటు రెండు సభల్లో ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదాన్ని కేంద్రం చకచకా పూర్తి చేసింది. దేశ సమైక్యత సమగ్రతలకు తృణోపాయంతో మోదీ సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 370 ఆర్టికల్ రద్దుకు రంగం సిద్ధం చేసుకున్న కేంద్రం 3 రోజుల ముందుగానే జమ్మూ కాశ్మీర్లో వేలాది మంది భద్రతా బలగాలను మోహరింపజేసింది. సంఘ విద్రోహ చర్యలు, తీవ్రవాద హింసాత్మక ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వెనువెంటనే కేబినెట్ నిర్ణయాలకు రాష్ట్రపతి ఆమోదంతో రాజపత్రం విడుదల, ఉభయ సభల్లో ఇందుకు సంబంధించిన బిల్లులను ఆమోదింపజేసుకుంది. ఇక కాశ్మీర్లో కూడా మిగతా రాష్ట్రాల మాదిరిగానే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. జమ్మూ కాశ్మీర్లకు చట్టసభలతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించిన కేంద్రం లడక్కు కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించింది. ఇదివరకు 2 జెండాలున్న కాశ్మీర్లో 15 ఆగస్టున భారతీయ జాతీయ పతాకం రెపరెపలాడుతోంది. కేంద్రం తీసుకొచ్చిన కాశ్మీర్ బిల్లుకు 2 తెలుగు రాష్ట్రాల్లోని తెరాస, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ముక్త కంఠంతో మద్దతిచ్చాయి. అయితే ఆర్టికల్ 370 రద్దును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. అలాగే వామపక్షాలకు కూడా మోదీ ఏకపక్ష నిర్ణయాలను గట్టిగా వ్యతిరేకించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, దీనివల్ల ఉగ్రవాదం పెట్రేగిపోయే ప్రమాదం ఉందని సిపిఎం సెంట్రల్ కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు ఆందోళన వెలిబుచ్చారు. మై మీడియా న్యూస్ బ్యూరో రిపోర్ట్. ఆ 2 ముక్కల్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రకటించడం, 3వది వాడకున్న 375 ఆర్టికల్స్ని రాజ్యాంగంలో రద్దు చేయడం. ఇవి కేవలం జమ్మూ కాశ్మీర్ మాత్రమే ప్రభావితం చేసే కాదు, మొత్తం దేశం మొత్తాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని విడగొట్టాలనుకుంటున్నాం, ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి పార్లమెంటుకి ఒప్ప చేస్తే పార్లమెంటు దాన్ని ఆమోదించాలి. మన ఆంధ్రప్రదేశ్ చీలినప్పుడు కూడా అదే పద్ధతిని అనుసరించారు, అనుసరించినందుకు మనం విమర్శించాము కూడా, అక్రమంగా దీన్ని చీల్చారు. ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని చేసుకోవడం ముందు ఆ ప్రజలు కాంగ్రెస్లో తీసుకొని చేర్చుకున్నా విడగొట్టకుండా ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం అనేది రాజ్యాంగ విరుద్ధం. ఇది ఈరోజు జమ్మూ కాశ్మీర్ జరగవచ్చు, రేపటి ఇంకో రాష్ట్రానికి కూడా జరగవచ్చు. 2వది 2 రాజ్యాంగాలు ఉన్నాయి, 2 ప్రభుత్వ 2 వ్యవస్థలాగా ఇప్పుడు దాకా స్వతంత్ర రాజ్యాంగా ఉంటే కాశ్మీర్ ఇప్పుడైతే విలీనమైనట్టుగా మాట్లాడుతున్నారు. 2 రాజ్యాంగాలు ఉండుంటే 370 ఆర్టికల్ అవసరం లేదు, అసెంబ్లీని రద్దు చేసి ఉండేవాళ్ళు కాదు, 2 రాష్ట్రాలు విడగొట్టగలిగేవాళ్ళు కాదు. ఉన్నది ఒకే రాజ్యాంగం, ఇంకా ముందు కూడా ఉంది. భారత రాజ్యాంగం లోబడే కాశ్మీరు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నది. దీన్ని ప్రత్యేకమైనటువంటి ఏదో విభజనవాదం కింద తీసుకొని పోనీ ఇప్పుడు విడగొట్టారు. విడగొట్టిన తర్వాత ఒక పెద్ద రాష్ట్రం, 21 రాష్ట్రాల్లో ఒక పెద్ద రాష్ట్రంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ని
ఇతర రాష్ట్రాలతో పాటు సమానంగా ఉంచకుండా కేంద్ర పాలిత ప్రాంతంగా ఎందుకు అడగొట్టినట్టు ఎందుకు చేసినట్టు ఒక పెద్ద రాష్ట్రం కేంద్ర పాలిత ప్రాంతంగా ఎలా చేస్తారు? తల్లి బిడ్డల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని మాజీ మంత్రి శ్రీకాకుళం శాసనసభ్యుడు ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న తల్లిపాలు వారోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాకుళంలో పౌష్టికాహారం అనే అంశంపై వర్క్షాప్ నిర్వహించారు. అయితే ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కలెక్టర్ జె నివాస్తో కలిసి వర్క్షాప్ ప్రారంభించారు. అనంతరం సామూహిక సీమంతాలు జరిగాయి. పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి గర్భిణులకు సీమంతాలు చేశారు. కలెక్టర్ నివాస్, ఎమ్మెల్యే ప్రసాదరావు కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ బిడ్డకు తల్లిపాలే శ్రేష్టమని అన్నారు. ఇదే సమయంలో తల్లి పౌష్టికాహారం తీసుకోవాలని కోరారు. ముందుకు సాగడానికి అవసరమైనటువంటి సూచనల సలహాల్ని నిపుణులైనటువంటి వారి ద్వారా తెలుసుకొని మరింత ముందుకు సాగడానికి మీ బాధ్యతల నిర్వహణలో దోహదం చేసే వ్యక్తులను పిలిచి ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మన గురజాడప్పారావు గారిది ఒక వాక్యం అని తెలుసు కదా మీకు, ఈశ్వరోమణి పిల్లలుంటే దేశమే గతి పట్టున్నాయి. ఒక్క మాటలో ఎంత గొప్ప విషయం చెప్పాడు. ఈ పిల్లలే కదా దేశం, ఆ పిల్లల సమూహమే రేపటి దేశం. అవన్నీ దీనికి రిలేటెడే. ఒక తల్లి చేసినటువంటి పొరపాటు వల్ల అజ్ఞానంతోనో ఇతరత్ర తెలియని విషయాల గురించి ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన విషయాలను ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన తన సంతానం అనారోగ్యం పాలై నిరంతరం హాస్పిటల్ జుట్టు సమాజంలో ఉండే ఆరోగ్యవంతమైన పిల్లల సరసన నిలబడలేక నిరంతరం బాధపడుతున్నటువంటి పిల్లల్ని ఇప్పుడే మనం తల్లిపాల వారోత్సవ కార్యక్రమాల భాగంగా ఇక్కడ ఒక జిల్లా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఆగస్టు 1 నుంచి 7 తారీఖు వరకు మన ఈ కార్యక్రమాన్ని పలు చోట్ల వివిధ కార్యక్రమాల వల్ల నిర్వహించాం. ర్యాలీలు కండక్ట్ చేయడం కానీ, అవగాహన సదస్సులు నిర్వహించడం కానీ, ఇటువన్నీ కూడా మనం చేపట్టడం జరిగింది. దీంట్లో అన్నింటిలో కూడా అతి ముఖ్యమైనది ఏమిటంటే మీ ద్వారా ప్రజలకి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి మరి అవగాహన వెళ్ళడం అనేది అది మనకిప్పుడు తొని వస్త్ర ప్రపంచంలో సంచలనం. ఉమాశంకర్ మల్టీమా పెళ్లి పవిత్రం, పట్టు ప్రశస్తం, మీకోసం ప్రత్యేకం. వేగింట జరిగే వివాహ వేడుకలకు నమ్మకమైన, నాణ్యమైన, స్వచ్ఛమైన వస్త్రాలు అందిస్తున్నాం. పెళ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయం ఉమాశంకర్ మల్టీమా, జీవీఆర్ ప్లాజా, పెద్ద వీధి, తుని. తూర్పుగోదావరి జిల్లాలో గ్రామ పంచాయతీలకు, నగర పంచాయతీల హోదా ప్రతిపాదనలకు ఆదిలోనే ప్రతిబంధకం ఏర్పడుతుంది. రావులపాలెం, జగ్గంపేట గ్రామ పంచాయతీల్లోని మున్సిపల్ హోదాతో కూడిన నగర పంచాయతీలుగా అప్గ్రేడ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు సిద్ధం చేసింది. తొలి లాంఛనాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే నగర పంచాయతీలు ఏర్పాటు చేసేందుకు గ్రామ సభల ఆమోదం తప్పనిసరి. అందుచేతనే రావులపాలెం పంచాయతీని నగర పంచాయతీగా మార్పు చేసి ప్రతిపాదనలపై కార్యదర్శి దుర్గాప్రసాద్ ప్రజాభిప్రాయ సేకరణ కోసం గ్రామ సభను నిర్వహించారు. అయితే నగర పంచాయతీ ప్రతిపాదనలు ప్రజలు, రాజకీయ పక్షాలు నిర్విఘ్నంగా తోసిపుచ్చాయి. రావులపాలెంలో జరిగిన గ్రామ సభలో డిఎస్ఎంఎస్ చైర్మన్ కెవీ సత్యనారాయణ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సాక ప్రసన్న కుమార్, ఇతర నాయకులు హాజరై తమ వాదనలు వినిపించారు. తర్వాత మున్సిపాలిటీగా ఉండడం బాధ ఏంటో చెప్తున్నా. ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఆగస్టు క్యాంప్ బాగా విపరీతంగా పెరుగుతుంది. మనలో చిన్న పని కావాలంటే ప్రసాద్ గారి దగ్గరకు వస్తుంటే క్షణాల్లో మనకు పని అయిపోతుంది. మున్సిపాలిటీ అయితే అన్ని డిపార్ట్మెంట్లని చక్క పెట్టుకుంటూ వెళ్ళాలి. మనకి 2000 పడుతుందో ఒళ్ళని పరిస్థితి ఇది చెప్పేది మున్సిపాలిటీ అనుమతించినటువంటి అక్కడ ఇప్పుడు మన సాయం ఉందండి. ఇప్పుడు మన మున్సిపాలిటీ మన పంచాయతీ ఉందండి. ఇప్పుడు ఉదాహరణ కంటే విశాఖం సార్, మన ఏంటంటే రావులపాలెం గ్రామ మున్సిపాలిటీ ఏమంటే చెప్తున్నాం సార్, ట్యాక్సులు పెరుగుతాయి అన్నది కూడా ఉంది సార్. పేపర్ పెరుగుతాయి, డెఫినెట్గా అంతమంది పెరుగుతారు. పేకుండా ఏం లేదు సార్, ట్యాక్సులు పెరుగుతాయి సార్, పెరుగుతాయి సార్. అక్కడ మున్సిపాలిటీకి వచ్చిన వ్యవస్థ ఏంటంటే సార్, అది ఇప్పుడు రావులపాలెం ఉంది సార్, ఇక్కడ ఫుడ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ లేదు, శాంపిల్ ఇన్స్పెక్టర్ పోస్ట్ లేదు. అంటే ఏమీ కాదు, ఇంకా సపరేట్గా ఉంటుంది సార్ అక్కడ.
అక్కడ అన్ని కూడా పంచాయత్ సెక్రటరీ సిబ్బందితో చేయవలసి వస్తుంది. అక్కడ అదే మున్సిపాలిటీ తర్వాత ఏమీ కాదు. అంటే ఒక ఇంట్లో అతికెళ్ళాం అనుకోండి, నీటి పని మామూలుగా పడుతుంది, డ్రైనేజ్ పని మామూలుగా పడుతుంది, కరెంటు పని మామూలుగా పడుతుంది, అలాగే వాటర్ కూడా గంట పెంచుతారు. గంట పెంచుకోవడం ఏమవుతుంది, మాకు ఈ ఫుడ్ పని చేసుకోవడం మళ్ళీ అంతగా చేయాలి. ఈవేళ గ్రామాల్లో వాడుకోవడం గ్రామాల్లో ప్రధాన రైతులు చాలా మంది ఉన్నాయి. ఆలమూరు కానిచ్చి, జొన్నడు కానిచ్చి, కడుపులం కానిచ్చి, పొట్టలం కానిచ్చి, అన్ని ప్రధాన రైతులు ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు ఉత్తరం రెడ్డి గారు తిరుపతి తెలంగాణ చేశారంట. ఎక్కడ దాంట్లో చిన్న కుటుంబానికి 500 ఉంది, పెద్ద కుటుంబానికి డబ్బులు పెట్టి పెరిగించుకోమని చెప్పి ప్రజలకు నవరత్నాలు ఊరించిన జగన్ అమలులో చేతులెత్తేస్తున్నారని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు. జగన్ 2 నెలల పాలనతోనే ప్రజలు ఆశలుడిగాయని, ప్రతి నెల ఫస్ట్ను పంపిణీ చేయాల్సిన పెన్షన్లు ఇంతవరకు పంపిణీ పూర్తి చేయకపోవడంతో ప్రజలకు వైకాపా పాలనపై చిర్రెత్తిందని వాసుపల్లి అంటున్నారు. తన నియోజకవర్గంలో డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించిన వాసుపల్లి సంబంధిత సమస్యలను అధికారుల ముందుకు తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా చాలా వచ్చిన సమస్యలన్నీ కూడా ఈ ఏదైతే ఈ కొత్త ప్రభుత్వం ఎన్నో ఆశలతో ప్రజలేమో గెలిపించుకున్నారు, గత ప్రభుత్వం కూడా చాలా బాగా చేస్తుంది అని చెప్పేసి, కానీ ఈరోజేమో వాళ్ళందరూ కూడా ఆశ అరియాస అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే పెన్షన్స్ కూడా ఈరోజు ఇంతవరకు కూడా మాకు పూర్తిగా అందలేదని చెప్పి చెప్తున్నారు. కనీసం మాకేమో చెప్ప చేయలేదు. రాత్రి వరకు సాయంత్రం వరకు కూడా మేము నిల్చొనే ఉంటున్నాము. తర్వాత ఏమో పెన్షన్ లేదని చెప్పి అంటున్నారు. మరుసటి రోజు రమ్మంటున్నారు. ఈరోజు 50% అయింది. మరి గత ప్రభుత్వం మేము ఉండేటేమో 5 తారీఖల్లో పూర్తి కంప్లీట్ చేసి 6-7 తారీఖు ఎల్ఎల్ దగ్గరికి వెళ్ళి ఫిజికల్ హ్యాండిక్యాప్ డైరెక్ట్గా నేరుగా తీసుకెళ్ళి అందించేవాళ్ళం. ఆ రకంగా ఫుల్ సాచ్యురేషన్ తీసుకుని వచ్చాము పెన్షన్స్ అన్నీ కూడా. మరి ఈరోజు కొత్త పెన్షన్స్ అని చెప్పేసి ఈరోజు వెబ్సైట్ ఆన్లైన్ పెట్టడం జరిగింది. అవి ఎప్పుడిస్తారు అనేది కూడా ఇంకా తెలియదు. గత ఎలక్షన్స్ టైం అప్పుడు కూడా మేమేమో ఎలక్షన్ కోడ్ వాళ్ళు ఏమో కొన్ని పెండింగ్ ఉండిపోయేవి. డిసెంబర్ నుంచి కూడా ఏవైతే పెన్షన్స్ రావాల్సి ఉన్నాయో కొత్త పెన్షన్స్ అవన్నీ కూడా పెండింగ్ ఉండిపోయాయి. అవన్నీ కూడా అధికారుల దగ్గర ఉన్నాయి. అవి కూడా ఫీడ్ చేసుకొని అది త్వరగతిన ఇస్తే మంచిదన్నమాట. ఎందుకంటే ఈరోజు పెట్టిన ప్రతి పెన్షన్ పెట్టిన వాళ్ళు ఏమో ఆతృతిగా ఎదురు చూస్తుంటారు. అవేమో మా గడప తొక్కడం వాళ్ళు అనేక సందర్భాల్లో మా ఫోన్ చేయడం ఇవన్నీ కూడా చూస్తున్నాము. అలాగే చాలా పథకాలకి ఈరోజు వరకు కూడా గైడ్లైన్స్ రాలేకపోవడం వల్ల భయాందోళన చెందుతున్నారు. అమ్మఒడికి పథకంలోనేమో మాకు వస్తుందా లేదా అన్నది వాళ్ళు భయం చెందుతున్నారు. ఇలాంటివన్నీ కూడా గైడ్లైన్స్ ఏంటంటే మీరు ఎప్పుడు ఇవ్వండి, ఇప్పటి గైడ్లైన్స్ ఇచ్చి వెబ్సైట్ సమస్య పరిష్కార వేదిక స్పందనకు వినతులు వెల్లువెత్తుతున్నాయి. జవాబుదారీతనంతో సమస్యల పరిష్కారాన్ని ప్రతి సోమవారం నిర్వహించే స్పందనకు ప్రజలు పోటెత్తుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ హాజరయ్యారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. విజ్ఞాపనలు ఇచ్చిన ఫిర్యాదుదారులతో కొద్దిసేపు వారి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం స్పందన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ధర్మాన కృష్ణదాసు ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు పాలనా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తున్నామని, స్పందనలో వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో అలసత్వం చూపితే దండన తప్పదని హెచ్చరించారు. పార్టీ కలిసి ఇళ్ల స్థలాలని ముందుగా గుర్తించడం జరిగి పార్టీ కలిసి ఇల్లు కూడా ఇళ్ల స్థలాలు కూడా లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 4 విడతల్లో ఏదైతే పాదయాత్రలో చెప్పారో నవరత్నంలో భాగమైనటువంటి పార్టీ కలిసి ఇళ్ల నిర్మాణం 4 విడతలుగా గత సంవత్సరం 6 లక్షలు ఇంతకున్న నీళ్ళ నిర్మాణానికి ఇల్లు కట్టడం కూడా జరుగుతుంది. అలాగే అమ్మఒడి కార్యక్రమం కానీ, మరి రైతు భరోసా కానీ, మరి దశల వారిగా మద్యపాన నిషేధం కానీ, ఇతర అనేక కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ, మరి ఇవన్నీ కూడా నవరత్నాలు కార్యక్రమాలు ఆనాడు ప్రజా సంకల్ప ఏర్పడిన ప్రతి ఒక్క కార్యక్రమం మన ప్రీతం ముఖ్యమంత్రి మీ అందరి ఆశీస్సులతో రికార్డు మెజారిటీ 151 స్థానాల్లో 170 స్థానాలు కలిగి వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే అత్యధిక మెజారిటీ వస్తారో అప్పుడే బాధ్యత కూడా ఎక్కువగా పెరుగుతుంది. మరి అక్కడ బాధితయుతంగా ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టి అధికారులందరినీ సమాయత్తం చేసి ప్రజలకు సహకారంతో మరి గౌరవ ప్రజల వద్దకే మనందరూ వెళ్ళి ఈ స్వందం ద్వారా తెలుసుకున్నటువంటి అన్ని విషయాలు సాధ్యమైన ప్రతి ఒక్కటి న్యాయమైనటువంటి మరి ఒక ట్రాన్స్పరెంట్ విధానం ఈ ప్రభుత్వం ఏదైతే ఆచరిస్తుందో
విజయనగరం జిల్లా వ్యాప్తంగా గ్రామ వాలంటీర్ల నియామకాలు పూర్తయ్యాయి. ఆగస్టు 15 నుంచి విధులు నిర్వర్తించనున్న వాలంటీర్లకు అధికార యంత్రాంగం శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా సాలూరు మున్సిపాలిటీ పరిధిలో ఎంపికైన 250 మంది వాలంటీర్లకు సీతారామ కళ్యాణ మండపంలో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే రాజన్న దొర ప్రభుత్వ నిర్దేశాలపై అవగాహన కల్పించి అందుకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. సేవా దృక్పథంతో పనిచేయాలన్నారు. ఆ వారధి ఉంటేనే గడ్డ దాటగలం. కాబట్టి ఆఫీస్ నుంచి ప్రజల దగ్గరికి వెళ్ళాలనే సమాచారం, ప్రజల నుంచి సమాచారం ఆఫీస్కి వెళ్ళాలనే వేరే వారధి. ప్రజలకి, ప్రభుత్వానికి, అలాగే ప్రజలకి, అధికారులకు మధ్యన మీరు పని చేయవలసిన బాధ్యత ఉండవారందరికీ ఉంది. ఆ బాధ్యతలు మాత్రం ఎవరు కూడా విసిపెట్టకూడదు. ముఖ్యంగా ఎవరైతే ఎంపిక అయ్యారో వాళ్ళే చేయవలసి ఉంటుంది. మా తరఫున ఇంకొకటి చేస్తారంటే అది మొదటి అక్కడ భాషపడుతుంది. మీరు ఎంపిక అయ్యారు మీకు బదులుగా ఇంకెవరో వస్తారనుకుంటే అనగా కమిషనర్ గారు కానీ అక్కడ పంచాయతీ ఎంపీ వారు కానీ ఎవరు ఎలా చేయగలరు? ఎవరైతే ఎంపిక అయ్యారో మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, యువతలు కావచ్చు, మీరే చేయాలి అప్పటి. నేను ఎంపిక అయ్యాను కాబట్టి నాకు బదులు ఇంకోటి పెట్టుకుంటానంటే కుదరదు. అక్కడ ఎక్కడ గుర్తింపు వచ్చి మన విలేకరి మిత్రులు కానీ ప్రాపర్ చేసిన కమిషన్ గుర్తించిన మిగతా సిబ్బంది ఇక్కడ ఉన్న మన పోలీస్ అధికారులు కావచ్చు, మిగతా సిబ్బంది కదా ఎవరైనా సార్ డ్యూటీ చేసేటప్పుడు మీరు లేరు మీకు బదులు ఎవరైనా చేతులు అనుకుంటే మిమ్మల్ని రీప్లేస్ చేస్తారనమాట. మీ ప్లేస్లో మిమ్మల్ని తొలగించేసి కూడా చెప్పడం జరుగుతుంది. విశాఖ జిల్లా పాయకరావుపేటలో గ్రామ వాలంటీర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందజేత ఇతర సేవలు పారదర్శకంగా అమలు చేసేలా వాలంటీర్లు పనిచేయాలని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గొల్లా బాబురావు అన్నారు. ప్రజా అవసరాలు గుర్తించి వారికి 72 గంటల్లో ప్రభుత్వ కార్యక్రమాలు అందజేయాల్సిన బాధ్యత వాలంటీర్లపై ఉందన్నారు. సేవా దృక్పథంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చిక్కాల రామారావు, దనిశెట్టి బాబురావు, దగ్గుపల్లి సాయిబాబా, లంకా సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. భగవంతుడు కల్పించినటువంటి ఒక అవకాశం. ఇందాక చాలా చక్కగా చెప్పారు మన పెద్దలందరూ కూడా. ఇది కేవలం ఇది ఉద్యోగం అనేటువంటి భావనతో కాకుండా ఇది ఒక పరిపాలనలు చేసేటువంటి ఒక సేవగా భావించాలి. అక్కడ ఊరు ఉన్నటువంటి 50 కుటుంబాలు అందరూ కూడా మనకి తల్లిదండ్రులతో సమానం, తాత అమ్మమ్మలతో సమానం, అన్నయ్యలు అక్కలతో సమానం. వారికి కావలసినటువంటి అనేక సదుపాయాలు ఇటు పంచాయతీకి, ఇటు ప్రజలకు, ఒక ప్రక్క పంచాయతీకి, ప్రభుత్వానికి మీరు వారధులు, మీరు సారథులు, అన్నిటికన్నా మించి పంచాయతీరాజ్ వ్యవస్థకి కొత్తగా మీరు మూల స్తంభాలు. అమ్మనారా మీరందరూ కూడా ఒక మూల స్తంభం లాంటి వారు. ఈ విషయంలో మీరందరూ కూడా ఒకసారి మీరందరూ కూడా ఈ టాప్ చార్ట్ ఒకసారి చదవమని కోరుకుంటున్నా. తర్వాత మీకు ఈ 3 రోజుల్లో శిక్షణ ఇవ్వడానికి బెస్ట్ టీచర్స్ కూడా సెలెక్ట్ చేసి ఉంటారు. ఆ టీచర్స్ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎండో గారిని, ఎంఆర్ఓ గారిని, ఒక నిమిషం కూడా వెయిట్ చేయకుండా, ఒక నిమిషం కూడా వేస్ట్ కాకుండా ట్రైనింగ్ కానీ మీరు జాగ్రత్తగా తీసుకున్నట్లయితే మీకు ఇంకా ఎంతో విషయ పరిజ్ఞానం వస్తుంది. అర్హత ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని శ్రీకాకుళం మెచ్చర్ల ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్ అన్నారు. ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానున్న గ్రామ వాలంటీర్ల వ్యవస్థలో భాగంగా ఎంపికైన వాలంటీర్లకు రణస్థలం మండల కార్యక్రమంలో శిక్షణా తరగతులు జరిగాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కిరణ్ కుమార్ వాలంటీర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు పారదర్శకంగా అందించడంలో సమర్థవంతంగా పనిచేయాలని కోరారు. దాన్ని నెరవేర్చే కార్యక్రమం చేస్తాం కానీ ఇవాళ 5,000 కట్టారు, రేపు మళ్ళీ 7,000 పడ్డాయని అంటే ఇవాళ వ్యవస్థలు కప్పు చేయాలన్న ఒక ఆలోచనతో దురాలోచనతో చాలామంది మీ దగ్గర తిరుగుతారు. దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో దయచేసి యాక్సెప్ట్ చేయకండి. దాన్ని మీకు ఏది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు మీ కష్టాలు నష్టాలు చూసి మీకు ఏ విధంగా మీకు అనుకూలంగా ఉంటుందో ఆ విధంగా వెళ్తారు. దాన్ని కూడా మీరు అనుసరంగా అవకాశంగా తీసుకోకుండా తప్పనిసరిగా ఎటువంటి ఇబ్బంది మాత్రం పడకుండా మనం బయట వారికి అవకాశం ఇచ్చే పరిస్థితి మాత్రం దయచేసి చేయకండి. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం.
సంఘాలకి అవకాశం ఇచ్చి దీన్ని రిజిస్ట్రేషన్ చేయడం ఇచ్చేయడం చేస్తే దానివల్ల ఇబ్బంది పడిపోయేది మనమే కాబట్టి మీరు దాన్ని ముందుగా మీరు దృష్టిలో ఉంచుకొని ఏ సమస్యలో ముందుగా చెప్పి దాన్ని తీసుకోవడం మంచిదని కూడా మీ అందరికీ తెలియపరుస్తున్నాం. చిన్న తప్పు చేసిన దానికి తర్వాత ఎక్స్పెండిషన్ పరంగా మీరు కూడా ఏమి చేసే పరిస్థితుల్లో ఉండడం కూడా అని మీకు తప్పనిసరిగా మీ ముందు తెలియపరచడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే అధికారులు చెప్తారో ఆ గ్రామంలో ఏదైతే చేయడం జరుగుతుందో ఏదైతే చెప్తే చేయకుండా ఉంటే మాత్రం వాళ్ళు ఏ పనిష్మెంట్ తీసుకున్నా తర్వాత మా చేతుల్లో కూడా ఉండదని కూడా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మైనింగ్ కాస్టులు కురిపిస్తూ ఉండడంతో మైనింగ్ మాఫియా చెలరేగిపోతుంది. అడిగే వాడెవడని బరితెగించినా మైనింగ్ మాఫియా ఎక్కడ పడితే అక్కడ అక్రమ తవ్వకాలు సాగిస్తూ నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా కమిటీ మండలంలో మైనింగ్ అక్రమ తవ్వకాల భాగోతం వెలుగుచూసింది. కొన్నాళ్లుగా విలువైన మైనింగ్ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న మాఫియా యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు అందడంలో అధికారులు మెరుపుదాడి చేశారు. మైనింగ్ ప్రాంతంలో తవ్వకాలు చేస్తున్న జేసీబీ ట్రాక్టర్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నగరంపై పట్టు బిగించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తుంది. దమ్మున్న నేతను పార్టీ కండువాలు కప్పి రేపటి నగరపాలక సంస్థ ఎన్నికల్లో విజయ భాజాలు మోగించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఇక జగన్ నవరత్నాలకు ఆకర్షితులవుతున్న తెలుగు తమ్ముళ్లు సైతం వైఎస్ఆర్ కండువా వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా బలమున్న నేత శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో చైర్మన్ జర్రి పోతుల ప్రసాద్ జగన్ బండెక్కారు. మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత ద్రోణం రాజు శ్రీనివాస్ సమక్షంలో వైసీపీలో చేరిన జర్రి పోతుల రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. దేవస్థాన చైర్మన్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఎంపీ విజయసాయిరెడ్డి గారి ఆశయాలకు ఆకర్షితున్నాయి. నేను వైఎస్ఆర్సీపీ పార్టీలోకి బోడా చైర్మన్ ద్రోణం శ్రీనివాస గారి ఆధ్వర్యంలో జాయిన్ అయ్యాను. నవరత్నాలు ప్రజలకు చేరువయ్యేలా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీ జెండా రెపరెప ఆడేలా నా వంతు కృషి చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి, గ్రామ వాలంటీర్లు, నిరుద్యోగ ఉద్యోగ భద్రత కల్పించిన ఘనత మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గుతుంది. తండ్రికి తగ్గ తనయుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఉపరితల ఆవర్తనం అల్పపీడన ద్రోణులు వస్తూ వెళ్తున్నాయి. వాయుగుండాలు ఏర్పడినా ఆకాశం నుంచి చినుకులు రాలడం లేదు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇక వర్షాలకు కొదవ ఉండదని ఆశపడిన రైతన్నకు నిరాశ ఎదురవుతోంది. చిరుజల్లలకే అల్పపీడనాలు పరిమితమవుతున్నాయి. జడివాన జాడ కానరాలేదు. ఇది ఉత్తరాంధ్ర జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో నెలకొని ఉన్న పరిస్థితి. అదును దాటుతున్నా వరుణి జాడ లేకపోవడంతో దేవాదాయ శాఖ వరుణ యాగాలు చేస్తూ వరుణ కటాక్షం కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని శ్రీకోట దుర్గమ్మ ఆలయంలో ఎండోమెంట్ ఆధ్వర్యంలో వేద పండితులు వరుణ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. దేవాలయంలో ఈరోజు వరుణ పూజ, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, అలాగే రుద్రహోమం అనేటువంటి కార్యక్రమాలు అతి వైభవోపేతంగా అత్యంత ఆధ్యాత్మిక చింతలతో గ్రామంలో ఉండేటువంటి ప్రజలు యాభై మంది విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు దేశ శ్రేయస్సు కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం, సస్య అభివృద్ధి కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఈ కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు పాల్గొన్నారు. ఈ పాల్గొన్న ప్రతి ఒక్కరికి అమ్మవారి అనుగ్రహం వలన సర్వశుభాలు సర్వసుఖాలు కలగాలని, అంతేకాకుండా పంటలు బాగా పండి రైతులు సుభిక్షంగా ఉండాలని, తద్వారా దేశం బాగుండాలనే ఉద్దేశం చేత ఈ తాలూకా కార్యక్రమం నిర్వహింపబడింది. ఎందుకంటే ఇదేదో ఎవరి కోసమో చేసింది గారు, ఏదో డబ్బులు ఖర్చు పెట్టి అనవసరంగా చేసినటువంటి అర్చన గారు, కేవలం దేశ ప్రజల కోసం సుభిక్షంగా ఒక దగ్గర ఎక్కువ వర్షాలు పడుతున్నాయి, వరదలు వస్తున్నాయి, మరో దగ్గర పూర్తిగా పంటలు పోతున్నాయి, అలా కాకుండా సమతుల్యం అనేటువంటిది ఈ దేశంలో వర్షాగమనం అవ్వాలనే ఉద్దేశం చేత ఋతుమవనాలు సమతుల్యంగా ఉండాలనే ఉద్దేశం చేత దేశ సుభిక్షం కోసం సత్సంకల్పంతో మహాసంకల్పాన్ని ఆచరించి ఈ తాలూకా కార్యక్రమాన్ని నిర్వహించారు. కాబట్టి చూసిన వారికి, ఈ చేసిన వారికి, చేయించే వారికి, భక్తులందరికీ కూడా సర్వశుభాలు సర్వసుఖాలు కలగాలని కోరుకుంటూ ఆలయ ప్రధాన అర్చకుడు గార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ, కోట దుర్గమ్మ దేవస్థానం, పాలకొండ.
విశాఖ జిల్లాలో గంజాయి స్మగ్లర్లు పేటరెక్కిపోతున్నారు. ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి జిల్లాలో వాలిన స్మగ్లర్లు మన్యంలో సాగవుతున్న గంజాయిని స్వరాష్ట్రాలకు తరలించుకుని పోయే మార్గంలో ఎవరడ్డొచ్చినా దూసుకుని పోతున్నారు. అనకాపల్లి ప్రాంతంలో గంజాయి స్మగ్లర్లు వీరంగం సృష్టించారు. ఏజెన్సీ నుంచి ఓ వాహనంలో గంజాయి వస్తుందన్న సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు వెంకన్నపాలెం జంక్షన్ వద్ద మాటు వేశారు. అయితే గంజాయి లోడు తీసుకొస్తున్న అక్రమార్కులు ఎక్సైజ్ పోలీసులు గమనించి తమ వాహనం వేగాన్ని పెంచారు. ఈ క్రమంలో ఆ వాహనం డివైడర్ను ఢీకొట్టింది. అడ్డొచ్చిన ఆటో స్కూల్ బస్ పై దూసుకెళ్లింది గంజాయి లోడున్న వాహనం. దీన్ని వెంబడించిన ఎక్సైజ్ పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేడిపేట అల్లూరి పార్కు వద్ద ఎస్ఐ భీమరాజు ముగ్గురు గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 9 లక్షల విలువ చేసే 398 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చిత్రకథ రచయిత దర్శకుడు జీవి త్రినాథ్ స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న లఘు చిత్రం అంతిమ కోరిక సాయి కరుణ క్రియేషన్స్ బ్యానర్పై చిత్రీకరణ పూర్తి చేసుకున్న అంతిమ కోరిక చిత్రం విడుదలకు సిద్ధమైంది. సామాజిక అంశాలను జోడించిన దర్శకుడు జీవి త్రినాథ్ మనిషికి బతకకుండా ఇచ్చే విలువను పార్థివ దేహానికి ఇవ్వకపోవడానికి కారణం మూఢనమ్మకాలేనన్న ఇతివృత్తంలో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. ఈ నెల 8న టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ చిత్రం మీదుగా విడుదల చేయనున్నామని పోస్టర్ ఆవిష్కరణ సభలో త్రినాథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయఎఫ్ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, కోరుకొండ రంగారావు, జీవన కిరణ్మయ్యి తదితరులు పాల్గొన్నారు. లఘు చిత్రం విజయవంతం కావాలని మరి నెల 8న దీన్ని రిలీజ్ ఏర్పాటు చేశారు. దాన్ని కూడా మన మీడియా మిత్రులందరూ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నాకు కూడా భాగస్వామి కల్పించినటువంటి కోరుకొండ రంగారావు గారికి, త్రినాథ్ గారికి ఇద్దరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాగర నగరంలో చందమామ చిల్డ్రన్స్ వెల్ఫేర్ సొసైటీ అపూర్వమైన ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ ఏర్పాటు చేస్తోంది. అందరికీ నచ్చే మెచ్చే మోడర్న్ ఆర్టికల్స్, ఇంటిల్లిపాదికి అవసరమయ్యే గృహోపకరణాలన్నింటినీ ఒకే వేదికపై తెస్తున్న చందమామ చిల్డ్రన్స్ వెల్ఫేర్ సొసైటీ 2 రోజుల పాటు నగరంలో ఎగ్జిబిషన్ కమ్ సేల్ నిర్వహిస్తుంది. రామ్నగర్ లయన్స్ క్లబ్లో ఈ నెల 7 మరియు 8 తేదీల్లో వస్తు ప్రదర్శన మరియు అమ్మకాలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన గోడపత్రికను సొసైటీ ప్రతినిధులతో ఆవిష్కరించిన అధ్యక్షురాలు దీపిక నిరుపేద విద్యార్థులకు సాయపడే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. Motto is to help the poor kids, for supporting them, to give them like bags, school bags, shoes, books, like that. And education, at least up to 10th standard, valiki education, at least without their parents' burden, Chandamama Children Welfare Society is ready to take care of their responsibility. This society every year conducted some exhibitions for putting some stalls. This year is our Chandamama Welfare Society, 7th and 8th, tomorrow and day after tomorrow, Wednesday and Thursday. When Lions Club na exhibitions come, sale conduct chestam. Idi mela you can get dress materials, kurtis, jewelry, bed sheets, even daily use mera appadalu. Vartalu muginche mundu mukhyamsalu marokasari. Jammu Kashmir pai BJP sanchalana nirnayam. Rajyanga viruddhamani vamapakshala mandipatu. తూర్పుగోదావరి జిల్లాలో నగర పంచాయతీలకు కొర్రి, నగర పంచాయతీ హోదా వద్దంటున్న రావులపాలెం ప్రముఖులు. శ్రీకాకుళంలో పౌష్టికాహారంపై వర్క్షాప్, గర్భిణులకు సామూహిక శ్రీమంతాలు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు శిక్షణ తరగతులు, పారదర్శకంగా సేవలందించాలన్న సాలూరు ఎమ్మెల్యే. జగన్ పాలనపై ఆశలుడిగాయన్న వాసుపల్లి, పథకాల అమల్లో జగన్ చేతులెత్తేశారని ఎద్దేవా. ఇవి నాటి మై మీడియా వార్తలు. తిరిగి ప్రసారం అయ్యే మై మీడియా న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
చెబుతాను చేతి.